ప్రభువును రక్షకునిగా స్వీకరిస్తే శక్తి, ప్రభువును మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే శక్తి, ప్రభువును వెంబడిస్తే శక్తి, ప్రభు మాటలు మన జీవితంలో అనుభవించుకుంటే మహాశక్తి. ఇదంతా పునరుద్ధాన బలం అన్నమాట. అందుకే ప్రభు కొరకు నువ్వు ఏ కార్యం చేసినా దానికి ప్రతిఫలం ఉంటుందని అంటున్నాడు 58వ వచనంలో. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. అంటే ప్రభు నిమిత్తం నువ్వు చేసే ప్రతి కార్యానికి శక్తి ప్రతిఫలం ఉన్నది. నిన్నటి రోజు నేను ఆలోచిస్తున్నాను, అన్యులు ఎంత శ్రద్ధతో వారు ఆ ప్రయాణం అంటారు, ఈ ప్రయాణం అంటారు, వనభోజనం అంటారు, అక్కడ కూడుకుంటారు, ఇక్కడ కూడుకుంటారు, ఎన్ని తిప్పలు పడుతూ ఉంటారు, ఎన్ని దీర్ఘ ప్రయాణాలు చేస్తారు, సత్యాన్ని అన్వేషిస్తున్నారు, వారు ఎంత వెల చెల్లిస్తారు, శరీరంలో ఎంత క్షీణం అనుభవిస్తారు. క్రైస్తవులకు ఇంత బంగారు అవకాశం, నీవు దీని కొరకు ఏమి చెల్లిస్తున్నావు? ఇంత సంతోషాన్ని, ఇంత జీవాన్ని, ఇంత శక్తిని, ఈ బలాన్ని నీవు ప్రతి ఉదయము అనుభవిస్తున్నావు. నువ్వు దానికి చెల్లించిందెల్లా నిద్ర నుండి లేచినావు, సిద్ధమై ఇక్కడికి వచ్చినావు అంతే కదా. తక్కిందంతా ఎవరి శక్తి? అది దైవశక్తి. దేవుని స్తోత్రం. నువ్వు చెప్తున్నావు నాకు ఎంత మంచి అనుభూతి కలిగింది, నేను ఉదయకాలం వెళ్ళినప్పుడు నాకెంత శక్తి, ఎంత నెమ్మది, ఎంత సమాధానం, నాకున్న చింత అంతా పోయింది. అంటే ఎవరు పనిచేస్తున్నారు నీలో? ఎవరి క్రియ మరి తన శక్తిని ప్రదర్శిస్తుంది అని అంటే యేసు నీలో పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద వర్కింగ్ పవర్. మేము బ్యాంకులో పనిచేసేటప్పుడు వర్కింగ్ పవర్ అని మేము వాడేది. ఒక కంపెనీకి లోన్ ఇవ్వాలంటే ఇవన్నీ మాటలు అన్నమాట, టర్మ్స్. అంటే నీలో క్రియాసాధకము చేస్తున్న క్రీస్తు యొక్క మహాశక్తి ద్వారా నీవు అనుభవిస్తున్న సమాధానము, సంతోషం, ఆ జీవము, ఆ బలము, అది నోటితో వివరించడానికి వీలు కాదు. అందుకే చచ్చిన నీవు యేసుతో బతుకుతున్నావు అన్నమాట. ఆనాడు యేసు ప్రభు రక్తం భూమి మీద పడినప్పుడు సమాధులు తెరవబడ్డది. మరి పరిశుద్ధుల శరీరములు ఆ యొక్క సమాధుల నుండి లేచిందని, వారు అనేక మందికి కనబడినారని కూడా ఉన్నది. 53వ వచనం చూడండి, మత్తయి సువార్త 27:53. సమాధులు తెరవబడను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గపడి, తర్వాత వీళ్ళు ఎక్కడ పోయినారు అని నేను ఆలోచించినాను. కానీ ఏస్తో వెళ్ళిపోయినచ్చు పరలోకానికి. అంటే ఈ జన సమూహానికి సిలువ వేయబడుతున్న వేస్తున్న ఆ క్రూర రాణువ వారికి, ఆ సైనికులకు ఉపద్రవిస్తూ హేళన చేస్తూ అపహాస్యం చేస్తున్న లోకానికి బహాటంగా యేసు ప్రభు సిలువ వేయబడ్డ చూసి వారి ధైర్యం వారు చెడిపోయింది అన్నమాట. ధైర్యం కూలిపోయింది, భయపడినారు. భయపడినారని మాటి మాటికి మీరు ఈ వచనాల్లో చూస్తారు. అక్కడ ఉన్నవారు భయపడినారు. ఇంకా తిరిగి మీరు క్రిందికి వస్తున్నప్పుడు సైనికులే భయపడిపోయినారంట. రోమా సైనికులు అంటే చాలా క్రూరులు అంట, నేను చదివినాను. దే ఆర్ వెరీ వెరీ వర్స్ట్ ఇన్ దేర్ హార్ట్స్ అనమాట. చాలా క్రూరం. సిలువలో ఒక బందిపోటు దొంగను హింసించడం మనం ఒకవేళ తెలుసుకుంటే ఇంత కఠినాత్ముల, ఇంత దుర్మార్గుల. మనము ఎక్కువ అంటే ఒకరికి ఒక దెబ్బేసినా మళ్ళీ చాలా బాధపడతాం. ఒక నోటితో ఒక కఠినమైన మాట పలికినా మళ్ళీ మనం దానికి ఎవరికి పరితపిస్తాం, ఎందుకు ఆ మాట నా నోటి నుండి వచ్చింది, గాయపడినారేమో అని. రోమా సైనికులు అలాంటి వారు కారంట. దే ఆర్ వెరీ టఫ్ బిల్ట్. మనస్సాక్షి అనేదే ఉండదట. వారు చాలా క్రూరంగా సిలువ వేస్తారు నిందితుల. యేసుప్రభు మీద కూడా వారి క్రూరాన్ని, వారి ద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నారు, అపహాసం చేస్తున్నారు, కొరడతో కొడుతున్నారు, మేకలతో దిగొడుతున్నారు, ముళ్ళ కొరీటం అమర్చినారు, కాళ్ళు చేతులు బంధించినారు, దాహం అడిగితే చేదు చిరకనిచ్చినారు, బల్యంతో పొడిసి చంచినాడా బతికినాడా అని వారు చూసుకుంటున్నారు. ఇంత పటుబాధలు భరిస్తున్న యేసు మీద ఇంత కూడా కనికరం లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు. పైగా అక్కడ శతాధిపతి ఉన్నాడు,
యాభై నాలుగో వచనంలో శతాధిపతి అంటే వంద సైనికులకు ఆయన అధికారి. ఆయన చెప్పిందే వేదం అన్నమాట. కమాన్ అంటే అంతే, ఒక్క మాటతో సైనికులందరూ కూడా స్పందించి హింసిస్తారు. అటువంటి కఠినాత్ములు ఆ సిలువలో కలువలలో జరిగిన అద్భుతాల ద్వారా వీరు మిక్కిలి భయపడినారని యాభై నాలుగో వచనంలో ఉంది. మాథ్యూ 27:54 శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి చప్పట్లు కొడదామో మనం. హల్లెలూయా. భయపడి యేసులో ఉన్న మహిమ, యేసులో ఉన్న అద్భుతం నేను రుచి చూచి తెలుసుకున్నంత వరకు ఏంటంటే, చాలామంది నీ జీవితంలో భయపెట్టేవారు ఉంటారు, గాయపరిచేవారు ఉంటారు, నిన్ను తూలనాడేవారు ఉంటారు, నీ మీద అబద్ధములు పలికేవారు ఉంటారు, నీ మీద నేరములు మోపేవారు ఉంటారు, నీ గుండెకు గాయము తగిలించేవారు ఉంటారు, నీ మనస్సును పాడు చేసేవారు ఉంటారు, నీ దారికి అడ్డుగా ఉండేవారు ఉంటారు, నీ మీద లేని వార్తలు పుట్టించేవారు ఉంటారు, నీకు కీడు పన్నాగం చేసేవారు ఉంటారు, నీ చావు కోరేవారు కూడా ఉంటారు. కానీ వారి లెక్కలేవి సాగవు యేసు నీ హృదయంలో ఉన్నంత వరకు. దేవుని స్తోత్రం. ఇవన్నీ అద్భుతాలు నువ్వు నెమరు వేయాలి. భయపెట్టేవారు, ఉపద్రించేవారు, హింసించేవారు, బలాఢ్యులు, క్రూరులు, దుర్మార్గులు భయపడిపోయినారండి. భయపెట్టేవారు యేసును కలిగిన నిన్ను చూసి భయపడతారు. నువ్వు యెహోవా నామమున పిలువబడుట చూసి భూప్రజలందరూ నీకు ఏమవుతారట? భయపడతారు. మీరు కనెక్ట్ చేసుకోవాలి వాక్యం, ప్రాత నిబంధన, కృత నిబంధన అన్నీ చూస్తే ఒక హారంలాగా ఉంటుంది, పూసలకు వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అదే నన్ను ఆకర్షించింది పరిశుద్ధ గ్రంథం చదవడానికి. యు కెన్ హ్యావ్ రెఫరెన్స్ ఎవ్రీవేర్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. తర్వాత చూడండి, దీనికి అనుగుణంగా ఒక కార్యం మీకు జ్ఞాపకం చేయాలి. భయపెట్టేవారు భయపడతారు, వణికించేవారు వణికిపోతారు. అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు ఇక్కడ పౌలు సీలలను జనసమూహం వారి మీద దుమ్మిగా పడి వారిని బెత్తములతో కొట్టి రాళ్ళు రువ్వి వస్త్రహీనులుగా చేసి చెరసాల్లో వేసి అనేక శ్రమలకు గురి చేస్తున్నప్పుడు యేసు ప్రభువును కలిగిన పౌలు సీలలు వారు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అదెంత అద్భుతం అండి. శ్రమల్లో పాటలు పాడతారా మీరు? కష్టాల్లో పాటలు పాడగలుగుతున్నారా? ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు మీకు పాట వస్తుందా? యేసును కలిగిన వారికి అది సాధ్యం. ఇక్కడ అపొస్తల కార్యం 16వ అధ్యాయంలో వీరు ఇన్ని ఇబ్బందులకు గురవుతున్నారు, వారు శాపనార్థాలు పెట్టడం లేదు, వారు వారిని నశింపజేయమని ప్రార్థనలు రావడం లేదు, పైగా వారు ప్రార్థన చేస్తున్నారని, పాటలు పాడుతున్నారని అపొస్తల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలను దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. అక్కడ అద్భుతాలు, అన్ని అద్భుతాలు, అర్ధరాత్రి అద్భుతాలు, ఖైదీలు వినచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగాను, చెరసాల పునాదులు అదిరాను, వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను, అందరి బంధకములు ఊడాను. మనం ఇప్పుడు మత్తయి సువార్తలో చూసేది కల్వరి అద్భుతాలు. యేసు ప్రభును సిలువ వేస్తున్న వేళలో యేసు రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలైంది, సూర్యుడు చీకటి కమ్మినాడు, దేవాలయం తెరచినింది, అక్కడున్న రాణు వారందరూ భయపడినారు. ఈ అద్భుతాలు ధ్యానిస్తున్నాం. ఆయన పేరట, ఆయన పేరును ధరించిన వారు ప్రార్థన చేసినప్పుడు కూడా అదే అద్భుతాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. మరి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళ దగ్గర కత్తి లేదు, కటారు లేదు, వాళ్ళ దగ్గర శత్రువులను ఎదుర్కోవడానికి ఏ ఆయుధం లేదు. అందుకే పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తూ 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోజాలంత శక్తి గలవి అని మరి కొరింతి పత్రికలో మనం చూస్తున్నాం. అలాగే మీరు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, పాటలు పాడుకుంటున్నారు, దేవుణ్ణిలో ఆనందిస్తున్నారు. యుద్ధము చేసేది ఎవరు నీ పక్షాన? దేవుడే చేస్తాడు, దేవుడే చేస్తాడు. కనుక ఇక్కడ చూసినప్పుడు ఎవరైతే వీరిని బహుగా గాయపరిచినారో ఆ చెరసాల అధిపతి, వారి కుటుంబము దేవుని వాక్యాన్ని విని వారు రక్షణ పొందినారు. తర్వాత ఇక్కడంతా అద్భుతాలేనండి. అపొస్తల కార్యం 16
ముప్పై రెండు నుండి అంటే ఎవరైతే ఉపద్రవించినారో బంధించినారో కొట్టడానికి ఆజ్ఞాపించినాడో ఆ చెరసాల అధిపతి ఇంటిలో జరిగిన కార్యాలు అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. ఈ భక్తులు రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. గాయం చేసిన వాడు గాయం కడతాడా? ఇది పెద్ద అద్భుతం అనిపించింది. గాయం చేసింది వారు, చెరసాల అధిపతి. ఎన్ని గాయాలు చేసినాడు, కొట్టిండొచ్చు బాగా ఈ భక్తులను. అదే చేయితోటి గాయాలు కడిగినాడు, వారి నోటి నుండి వచ్చే వాక్యాన్ని విన్నాడు. అతను మాత్రం కాదు, అతని కుటుంబము ప్రభువుని నమ్మినారాడు, వారందరూ రక్షణ పొందినారాడు, వారందరూ బాప్తీసం తీసుకున్నారాడు, దేవుని వాక్యాన్ని స్వీకరించినారాడు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. గాయపరిచిన వారే గాయాలు కట్టినారు. పాత నిబంధనలు చూసినప్పుడు నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయగలడు. నేను ఇవన్నీ మీకు ఎందుకు వివరిస్తున్నానంటే మీ విశ్వాసము దృఢంగా ఉండాలి, క్రీస్తులో వేరుపారి ఉండాలి. కంబళి వృక్షాన్ని ఏ మానవుడు పెకలింపజేయడు. ఆ కంబళి వృక్షం ఎట్లా నాటుకొని ఉంటుందంటే భూమిలో వేరు వేరు పెనవేసుకొని ఉంటుందంట. ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్ టు ప్లక్ ఇట్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్. అలాగే విశ్వాసి కూడా ఇన్ని వర్తమానాలు విన్నప్పుడు ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయడం కాదు, అశ్రద్ధగా ఉండడం కాదు. ప్రతి మాట నీవు హృదయంలోకి నువ్వు స్వీకరిస్తే మంచి నేలను పడే విత్తనము ఎన్నంతలు ఫలిస్తుంది? నూరంతల ఫలం అన్నమాట. దేవుని స్తోత్రం. ఈ భక్తులు శ్రమలు అనుభవిస్తున్నారు, అక్కడ క్రీస్తు శక్తి ద్వారా వారు విజయాన్ని పొందుకున్నారు. ఇంకా మీరు వరుస చదివితే మీరు పరిశుద్ధాత్మత నింపబడతారు. కనుక ఈ తిరిగి మత్తయి సువార్తకు వచ్చినప్పుడు కల్వరి అద్భుతాలు మీరు చూడండి. ఇక్కడ సైనికులు భయపడుతున్నారు, శతాధిపతి ఆశ్చర్యపడుతున్నాడు. 54వ వచనం, శతాధిపతి అతనితో కూడిన యేసును కావలిగిన వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని. అక్కడ శతాధిపతి ఒక అన్యుడు, ఆయన యేసు ప్రభువును వెంబడించిన వాడు కాడు. ఈజ్ ఎ జెంటైల్, 100 సైనికులకు అధిపతి. అతను మారు మనసు పొందినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రకృతిలో ఉన్న మార్పులన్నీ చూసి సూర్యుడు చీకటి కమ్మడం, భూమి వణికిపోవడం, బండలు బద్దలైపోవడం, సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు లేవడం, వారందరికీ కనబడడం, ఏంటి మహిమ కార్యాలు, దేవాలయపు తెరచినిపోవడం, 1500 సంవత్సరాల నుండి ఉన్న ఆచారము, ఆ తెరను ఎవరికి చింపడానికి సాధ్యం కాదు, అది అదంతటా అదే పైనుండి క్రిందికి చినిగిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు యేసులో ఉన్న శక్తిని గమనించి నిజముగా ఇతడు దైవ కుమారుడు అని ఒప్పుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సైనికులందరూ భయపడుతున్నారు, నిజముగా ట్రూలీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. కొందరు ఉంటారు, ఎన్ని వర్తమానాలు విన్నా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని సూచక్రియలు చేసినా మారని వాళ్ళు ఉంటారు. నా ప్రయత్నం ఏంటంటే దేవుని వాక్యం అందించడం ద్వారా అలాంటి కొండ బండలాంటి హృదయాలన్నీ బద్దలైపోయి నిజముగా యేసు ప్రభు దైవ కుమారుడని నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. అదే నా ఉద్యమం, దట్ ఈస్ మై విజన్. నాకు ఊపిరినంత కాలం ఐ విల్ ట్రైన్ అప్ యంగ్ పీపుల్. ఎందుకు మీరు యవనస్తులను ప్రోత్సహిస్తున్నారంటే, మరి ఈ కార్యము యేసు ప్రభు వచ్చేంతవరకు జరగాలంటే వీ హ్యావ్ టు ట్రైన్ అప్ ద నెక్స్ట్ సెటప్ కదా. వాళ్ళకు కూడా ఇవ్వాలి తరబేది, ఉదయకాల ప్రార్థన ఆరాధనలో యేసు ప్రభు యొక్క సిలువను చాటించాలి, పునరుద్ధాన శక్తిని చాటించాలి, మరి యేసు మహిమను చాటించాలి, అప్పుడే కార్యాలు జరుగుతుంది, అద్భుతాలు జరుగుతుందని నా విశ్వాసం. శతాధిపతి అంటున్నాడు నిజముగా ఇతడు దైవ కుమారుడు. ఆ సైనికులు సిలువ వేసిన వారు మిక్కిలి వణికిపోతున్నారు, భయపడుతున్నారు. సూర్యుడు చీకటి కమ్మినప్పుడు ప్రజలందరూ భయము విస్మయంతో నిండిపోయినారు. ఆ దేశమంతటా చీకటి, నేను లెక్కించినప్పుడు నాకు 7 అద్భుతాలు కనబడింది. ఈ శతాధిపతి మారు మనసు పొందడానికి కారణం ఏంటి? శతాధిపతి అంటే ఈ డెఫినెట్లీ వెరీ పవర్ఫుల్ సెంచూరియన్. ఒక నాయకునికి తప్పకుండా ఒక శక్తి అంటూ ఉంటుంది కదా, తప్పకుండా నడిపించడానికి కానీ ఆదేశం ఇవ్వడానికి కానీ
కార్యాలు చేయడానికి గాని డెఫినెట్లీ ఇస్ ఎంపవర్డ్ విత్ స్ట్రెంగ్త్. అంత ఈజీగా ఒక నాయకుని మనం బోల్తా కొట్టలేం కదా. అయితే యుద్ధానికి ఇంత శక్తిగల వాడు కరిగిపోయినాడు, మనసు మారిపోయింది, యేసు మీద ఉన్న అభిప్రాయం మార్చుకున్నాడు. అమ్మో ఇతను సాధారణమైన మనిషి కాడు, ఇతని సహనం ఎంత ఉంది. నాకు అనిపిస్తుంది వాట్ మేడ్ ద సెంచూరియన్ చేంజ్ ఇన్ హిస్ హార్ట్, ఆ కఠిన హృదయం ఎలా మారింది. యేసు సహనం అలాంటిదండి. దేవుని స్తోత్రం. నువ్వు యేసు ఆత్మ కలిగి ఉంటే, నీలో సహనం ఉంటే తప్పకుండా నీ చుట్టూ వారు మారిపోవాల్సింది. ఆ దీర్ఘశాంతం అనేది ఆత్మ నుండి ఉద్భవించిన ఫలం. సహనం లేకుంటే కాపురాలు కోల్పోతావు, సహనం లేకుంటే నువ్వు నష్టపోతావు జీవితంలో, చాలా నష్టపోతావు. అందుకే ప్రసంగి కూడా అంటాడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తుంది. యేసు ప్రభు అంటాడు, మీరు పరిచర్యలో చాలా సహనం కలిగి ఉండండి, ఓర్పు చేత మీ ప్రాణములను మీరేం చేస్తారు, దక్కించుకుంటారు. యేసు సహనం చూసి మారినట్టున్నాడు ఈ శతాధిపతి. ఇవన్నీ ప్రకృతిలో మార్పులు చేర్పులు అన్నీ చూస్తున్నాడు. పైగా ఈ బందిపోటు దొంగలైతే చెడ్డ మాటలు భూతులు శాపనార్థాలు అంటే యేసు ఒక్క మాట అయినను పలకలేదు. ఆయన దూషింపబడినను బదులు దూషింపబడలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. బాధింపబడినను నోరు తెరవలేదు. ఇవన్నీ చూస్తున్నాడు అన్న శతాధిపతి. మనం అనుకుంటాం ప్రసంగాలు చేస్తేనే మనుషులు మారుతారు అని. యేసు ఏ ప్రసంగం చేసినాడండి అక్కడ? ఏమో పెద్ద బల్లగుద్ది ప్రసంగం చేశాడా? అందుకే పౌలు అంటాడు, మీరు క్రీస్తుకు పత్రికలై ఉన్నారు. అవును, యూ షుడ్ బి ఎ లివింగ్ విట్నెస్. ఆయన ఏం చేసినాడు యేసు ప్రభు? ఏ ప్రసంగం చేయలేదు, కానీ ఆ దైవ చిత్తాన్ని అంత అద్భుతంగా, లోకరక్షణ కొరకై తన ప్రాణము పణంగా పెట్టి మరణం పొందినంతగా తండ్రి అయిన దేవునికి విధేయత చూపెట్టడమే ఇన్ని అద్భుతాలకు కారణమైపోయింది. ఆ శతాధిపతి మారుమనసు పొందుతున్నాడు, నిజముగా ఇతడు దైవకుమారుడు. ఎంత సహనము! అక్కడ ఒక దొంగ మారినాడు కదా, అది కూడా ఒక అద్భుతమే కదా. ఎడమ పైన దొంగ, కుడి పక్క ఇద్దరు దొంగలు యేసు ప్రభువు నిందించిన వారే, కానీ ఒక్క దొంగ ఒక మారు మనసు వచ్చింది. దొంగ కూడా ఇవన్నీ చూసి బిత్తరపోతున్నాడు అన్నమాట. ఓ, నిజముగా ఇతడు రాజు, ఇతనికి ఒక రాజ్యం అంటూ ఉంటుంది. యేసు, నీ రాజ్యమందు నన్ను జ్ఞాపకము చేసుకో. నాకు అనిపిస్తుంది ఒకవేళ ఎవరు ఆ స్థానంలో ఉన్నా అతన్ని రాజుగా ఎవరు గుర్తిస్తారు? నిస్సహాయంగా వస్త్రహీనంగా శిలువ మీద వేలాడుతున్న ఒక వ్యక్తిని చూసి, అంతకుముందు అయితే జనాలు గేలి చేసినారు కదా, నువ్వు నిజంగా రక్షకుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మను కూడా రక్షించమని బందిపోటు దొంగలు అంటున్నారు, క్రిందన్న వారు అంటున్నారు. కానీ ఆ దొంగకు ఎలా మారు మనసు వచ్చింది? యేసు రాజని, యేసుకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో ఇతడు ప్రవేశించాలని ఆశ. యేసు, నీ రాజ్యమందు నన్ను జ్ఞాపకము చేసుకు. ఇవన్నీ శతాధిపతి, అవి కేకలంట. గొల్గొత్త కొండ మీద కల్వరిలో మరి యేసు ప్రభు అంత ఉన్నతమైన, అంటే ప్రజలందరికీ కనబడే రీతిగా బహాటముగా సిలువ వేయబడుతున్నాడు. అది మామూలు చిన్నగా పలికిన మాట కాదని ఆ ఏడు మాటలు కూడా గొప్ప కేకలంట. మరణయాతనలో పెట్టిన గొప్ప కేకలను కిందన్న వారికి వినబడుతుంది అది. అప్పుడు నేను అనుకున్నాను, ఇవి చూసినప్పుడు శతాధిపతి హృదయం బద్దలైపోయింది. బందిపోటు దొంగ మారు మనసు మరి ఒక అద్భుతమని మనకు తెలుసుకోవాలి. కల్వరి అద్భుతములు అనే ప్రసంగాన్ని మీరు విన్నారు. సూర్యుడు చీకటి కమ్మడం, భూమి వణికిపోవడం, బండలు బ్రద్దలు కావడం, దేవాలయం తెరచి నిగడం, పరిశుద్ధులు సమాధంలో నుండి లేవడం, సైనికులు మిక్కిలి భయపడిపోవడం, శతాధిపతి మారు మనసు, దొంగ మారు మనసు, ఇవన్నీ కల్వరిలో జరిగిన అద్భుత కార్యాలు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాడు మారుతాడా, వీడు మారుతాడా, అతను మారుతుందా, ఈమె మారుతుందా, ఈ అనుమానాలన్నీ కొట్టివేయునుగాక దేవుడు. అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యపరుస్తాడని, నీకు అడ్డుగా ఉన్న కార్యాలన్నీ తొలగిపోతుందని. మాట వినని పిల్లలుంటే నువ్వు ప్రార్థన చేయాలి. తీరని వ్యాధితో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నీకు వీలుగాని కార్యములన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టాలి. నీకు నేరుగా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశం ఉన్నదనే జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలి. ఎవరో నీ కొరకు విజ్ఞాపన చేయాలనే ఆశ కంటే
కనికరింపబడి ధైర్యంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన సమయోచితమైన సహాయం నీకు అందిస్తాడని విశ్వాసం నీకు ఉండాలి. ప్రకృతిలోనే ఇంత మార్పులైతే ఆయన రూపంలో సృజింపబడిన నీ జీవితంలో దేవుడు ఎందుకు మార్పు తీసుకొని రాడు? యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకాడని ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారునితో పాటు ఎందుకు మనకు సమస్తం అనుగ్రహింపాడు? నమ్మితే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. మొరపెట్టండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభు కల్వరిలో సిలువ మరణం పొందుతున్న వేళలో జరిగిన అద్భుతములను ధ్యానించినాం. సూర్యుడే చీకటి కమ్మినాడు, భూమి వణికింది, బండలు బద్దలైంది, దేవాలయ తెర పైనుండి క్రిందికి చినిగింది, సమాధుల్లో నుండి పరిశుద్ధుల శరీరాలు లేచింది, సైనికులు భయపడుతున్నారు, శతాధిపతి మారుమనసు పొందినాడు, దొంగ కూడా మారుమనసు పొందినాడు. ఎన్ని అద్భుతాలు, ఇంకా అద్భుతాలు ఉన్నాయి. అరిమత్త యోసేపు ఒక రహస్య శిష్యుడు, కింది భాగంలో మీరు చూస్తారు, అదొక అద్భుతం. అంతవరకు పరస్యంగా యేసు ప్రభు అని ఒప్పుకొనని ఒక వ్యక్తి పైకి వచ్చేస్తున్నాడు, బయటకు వచ్చేస్తున్నాడు. యేసు ప్రభు దేహం నాకిమ్మంటున్నాడు. కొత్తగా తొలిపించబడిన సమాధిలో యేసు శరీరాన్ని ఉంచడానికి బహాటముగా క్రీస్తు రక్షకుడు అని తెలుసుకున్నాడు. ఇక నేను రహస్యంగా ఉండను, నేను పరస్యంగా వచ్చేస్తున్నాను, నాకు యేసు దేహం ఇమ్మని అడుగుతున్నాడు. ఆయన అనుకరించిన శిష్యులందరూ పారిపోయినారు. మేలు పొందిన భర్తమై ఎక్కడున్నాడు? మేలు పొందిన జక్కయ్య ఎక్కడున్నాడు? మేలు పొందిన యాయురు ఎక్కడున్నాడు? వీళ్ళు కానరైరి. కానీ అంతవరకు రహస్యంగా క్రీస్తును ఆరాధించేవాడు ఇదిగో పరస్యంగా బయటకు వచ్చేసినాడు. కలువరిలో జరిగిన మరి ఒక అద్భుతం, ధైర్యం. ఎంత తెగింపుతో బయటకు వస్తున్నాడు, నన్ను చంపినా పర్వాలేదు, నేను క్రీస్తు రక్షకుడని నాకు తెలిసింది, ఆయన దైవకుమారుడని నేను ఒప్పుకుంటున్నాను, ఆయన శరీరం నాకు కావాలి. సమాధి కార్యక్రమాలేమి, సుగంధ ద్రవ్యములేమి, ఇవెంత ఖర్చుతో కూడినైనా నేను అది భరిస్తాను అని మహాటముగా వచ్చి క్రీస్తు శరీరాన్ని తీసుకొని దానికి సమాధి కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎన్నెన్ని అద్భుతాలు నీకు కావాలి. నువ్వు వాక్యం చదువుతున్న కొలది అనేక సత్యాలను గమనిస్తూ ఉంటావు. వాక్యము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణత కలిగి మన మధ్యలో నివసించానని యోహాను ప్రభు గురించి వివరిస్తున్నాడు. ఇంకా నువ్వు ప్రభువు గురించి అనుమానిస్తున్నావా? ఇంకా తడువు చేస్తున్నావా? ఈ చిన్న జీవితంలో ఈ గొప్ప ప్రభువును నువ్వు కోల్పోతే ఎంత నష్టం. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఒకని ఆత్మ సర్వలోకం కంటే విలువైంది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏం ప్రయోజనం? ఇంత గొప్ప ప్రభు రక్షకుడని నువ్వు తెలుసుకోకుంటే ఎంత వ్యర్థము నీ జీవితం. ఎన్ని పర్యాయములు వాక్యం యొక్కకు వచ్చినా దాన్ని తృణీకరిస్తే నీ అవసానం ఎలాగుంటుంది? అక్కడ కఠినాత్మలు మారు పొందినారు, శతాధిపతి మారు మనసు పొందినాడు, సైనికులు మారు మనసు పొందినారు, గేలి చేసిన వారు భయపడుతున్నారు, వణికించిన వారు వణికిపోతున్నారు, భయపెట్టిన వారు భయపడిపోతున్నారు, దొంగ కూడా మారిపోయినాడు, అరిమంత యోసేపు మారిపోతున్నాడు, ధైర్యం పొందుకున్నాడు. ఇంకా నీ స్థితి ఎలాగుంది? ప్రార్థన చేద్దాం. ప్రభువా నా స్థితిని మార్చు తండ్రి, ఇంకా అనుమానం నాలో ఉంటే తొలగించు ప్రభువా, నా గుండెను నిండుగా విశ్వాసంతో నింపమని ప్రార్థన చేసి ప్రభువును రక్షకునిగా, శక్తిమంతుడైన ప్రభువును నీ స్వరక్షకునిగా స్వీకరిస్తే ఎంత ధన్యకరం నీ జీవితం. ఆలోచించు. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ ప్రచురించే దెబోరా స్వరం అనే ఒక బుల్లెటిన్, అంటే దీంట్లో ఏమి అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు, కేవలం దేవుని వాక్యంతో నింపబడిన ఈ పత్రిక. ప్రభు కృప ద్వారా రాసిన చాలా పుస్తకాలు, నేను ఎక్కడికి వెళ్ళినా మరి దేవుని వాక్యాన్ని విస్తారంగా వెదజల్లాలనే ఉద్దేశంతోనే రాసిన పుస్తకాలు కూడా నా వెంబడి తీసుకొని వస్తాను. ఎందుకంటే వాక్యము విత్తనం వంటిది, వాక్యము చీకటిలో వెలుగునిస్తుంది, పాపాన్ని తొలగించేది వాక్యమే. కాబట్టి వాక్యము చాలా గొప్పది. ఆ వాక్యము దేవుడు నాకు అనుగ్రహించి అనేక పుస్తకాలు రాయడమైంది. ఆ పుస్తకాలు మీకు చాలా చిన్న చిన్న పుస్తకాలు, అంటే పర్సులో కూడా ఫిట్ అయ్యే రీతిగా, పాకెట్లో ఫిట్ అయ్యే రీతిగా అమూల్యమైన దేవుని వాక్కులను
మరీ సంకలనం చేసి అలాగు నామములని ఆదేశాలని వాగ్దానాలని జీవపు మాటలని ఇలాంటి అతి శ్రేష్టమైనవి తప్పకుండా అవి తీసుకోవాలి. క్వైట్ టైం దేవునితో గడిపే మీ గడియలు ఇవి పుస్తకాలు చదవటం ద్వారా మీ ఆత్మీయ జీవితానికి చాలా బలం చేకూరుతుందని కూడా తెలియజేస్తున్నాను.